తమిళలో ఇక్కడ ఎవరైనా ఒక్క రైతు ఆనందంగా ఉన్నాడా? ఉన్నాడా? ధాన్యం కొంటున్నారా? గిట్టుబాటు ధర ఉందా? సకాలం డబ్బులు ఇస్తున్నారా? ఇక్కడ ఉండి షుగర్ ఫ్యాక్టరీ ఏమైంది ఉందా? ఇప్పుడు ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎవరి పీరియడ్ లో పోయింది ఇది? అదే మనం ఉంటే ఈ ఫ్యాక్టరీ ఉండేది అవునా కాదా? అది పోయింది. నేనే ఇప్పుడు చూసిన రైతులంతా కూడా బెల్లం తయారు చేసుకుంటున్నారు. నేను ఆ బెల్లం తయారు చేసి ఇక్కడికి పోయాను. చూసి అడిగా, ఏమయ్యా బెల్లం తయారు చేసుకుంటున్నారంటే ఏం చేయమంటారు సార్? ఈ సైకో ముఖ్యమంత్రి వచ్చాడు, మా షుగర్ ఫ్యాక్టరీ పోయింది, కడాన బెల్లమైనా చేసుకుని 10 రూపాయలు సంపాదించి పిల్లల్ని చదివించుకుంటామని కడాన బెల్లం తయారు చేసుకునే పరిస్థితికి వచ్చారు.